Hi guys, welcome back to my channel. Hope you all are doing so well. Ee roju video lo nenu meeku chupistanu chintapandu gujju ela teestaro. Aithe ee chintapandu paste ni meeru rakarakalaga chaala vaatlo use chesukochu. Sambar lo, rasam lo, pulihar lo chaala recipes meeru try cheyochu. And ee chintapandu gujju ni meeru kanesam 6 nel nunchi 8 nel daaka store chesukochu. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ గా ఒక బౌల్ తీసుకోండి దాంట్లో 1/2 కిలో చింతపండు తీసుకోండి నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాప్ వాటర్ తో వాష్ చేసుకోండి ఫస్ట్ గా ఆ వాటర్ ని డ్రైన్ చేసి తాగే నీళ్ళు డ్రింకింగ్ వాటర్ దీంతో యాడ్ చేసి ఒక సైడ్ పక్కన పెట్టేసేయండి 4 నుంచి 6 గంటల కోసం ఇలా సోక్ చేసుకుంటే చింతపండు చాలా సాఫ్ట్ గా అవుతది అండ్ దీంట్లో నుంచి చాలా గుజ్జు వస్తుంది ఇప్పుడు 6 గంటల తర్వాత చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు చేతి హెల్ప్ తో బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తా ఉంటే దాంట్లో ఉన్న గుజ్జంతా ఆ వాటర్ లో కలిసి ఇంకా కొంచెం ఎక్కువ అవుతదన్నమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేస్తా ఉంటే బాగా థిక్ గా అయిపోతది అందుకనే దీంట్లో కొంచెం వాటర్ ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే మనం జల్లెడ మీద ఇది వేసిన తర్వాత పేస్ట్ అనేది ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఒక సెపరేట్ బౌల్ తీసుకొని ఆ జల్లెడలో ఈ చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వచ్చే వేస్ట్ ని మనం సెపరేట్ చేసుకోవాలి అండ్ పేస్ట్ ని కూడా సెపరేట్ చేసుకోవాలి సో ఇందాక నేను హాఫ్ పేస్ట్ మాత్రమే వేసాను ఇప్పుడు మిగతా సగం మొత్తం వేసేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేయండి సో చూస్తున్నారు కదా చింతపండులో ఉన్న వేస్ట్ అనేది మనం కొంచెం కొంచెం చూస్తున్నాము సో ఇంకా దీంట్లో గుజ్జు ఉంటది కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి సెపరేట్ బౌల్ లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం గుజ్జు వస్తుంది దాంట్లో నుంచి ఇప్పుడు ఈ జల్లెడ మీద వేసుకొని మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకుంటా ఉంటే మనం దీంట్లో వేస్ట్ ని చాలా ఈజీగా నీట్ గా చూడగలం సో ఇంకా దీంట్లో కొంచెం గుజ్జు ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ బౌల్ లో వేసుకొని ఇంకొంచెం వాటర్ ని మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది ఫైనల్ టైం అండి 3 టైమ్స్ మీరు ఇలా చేశారంటే చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం బయటికి వచ్చేస్తుంది సో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇది మొత్తాన్ని తీసుకెళ్లి మనం జల్లెడ మీద వేసుకోవాలి సో దీంట్లో వేస్ట్ మనకి చాలా ఈజీగా కనిపిస్తుంది సో వేస్ట్ ని మనం సెపరేట్ చేసుకొని పేస్ట్ ని సెపరేట్ చేసుకోవాలి సో ఈ జల్లెడలో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వేస్ట్ మనకి దేనికి పనికి రాదండి అందుకే ఈ వేస్ట్ ని పారేసేయండి అండ్ మిగతా గుజ్జు అనేది నేను మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఈ గుజ్జు అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ కోసం ఇలా ఉంచేసేయండి ప్రతి 5 మినిట్స్ కోసం దీన్ని బాగా మిక్స్ చేస్తా ఉండండి సో ఒకటి మీరు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే చుట్టూతా ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతది చూస్తున్నారా తెల్లగా వచ్చేసింది అండ్ మన గుజ్జు అనేది ఈ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుందండి డార్క్ బ్రౌన్ కలర్ లోకి అండ్ చిన్న చిన్న తుంకల్లాగా చిన్న చిన్న పార్టికల్స్ లాగా కనిపిస్తుంది అప్పుడే ఈ చింతపండు రసం అనేది రెడీ అయిపోయినట్టండి ఈ టైంలో మీరు ఇక్కడ సాల్ట్ ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను 3 స్పూన్స్ సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను దాని తర్వాత బాగా మిక్స్ చేయండి సాల్ట్ యాడ్ చేశారంటే ఇది చాలా రోజులు ఉంటుందండి కనీసం 6 నెలల నుంచి 8 నెలల దాకా ఉంటుంది సో గంట తర్వాత చూస్తున్నారు కదా చాలా కింద దాకా వచ్చేసింది హాఫ్ దాకా వచ్చింది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి సో ఇది 6 టు 8 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ మీరు చాలా రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు సో మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై